Hello amigos, welcome back to Contest, the house of stories. Before anything else, happy International Women's Day to all the women listeners out there. Thank you for encouraging us. And chala mandi mana channel growth ki chala manchi ideas istunnaru, okkokkatiga implement chestam. Thank you for all the responses and the suggestions you are giving us. And ee week cafe stories episode 4 cheptunnanu. అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ఫోర్త్ ఎపిసోడ్ ఆఫ్ కెఫే స్టోరీస్. ఎపిసోడ్ పేరు ఓ అమ్మాయి. హలో, నేను మీ విశ్వ. రిటైర్మెంట్ స్టోరీస్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వచ్చి చాలాసేపు అయింది, మీకు 3 కథలు కూడా చెప్పేశాను, కానీ ఇంకా కేఫ్ కంపెనీ వాళ్ళు రాలేదు. ఇంకో కథ కూడా చెప్పేస్తాను, కానీ ఆ కథ చెప్పే ముందు 3 కథలు చెప్పి బాగా అలసిపోయాను. సో కాఫీ తాగాలి. కాఫీలో ఏదో ఎమోషన్ ఉంటుంది కదా, ఏదో నేను కాఫీ లవర్ని, లేకపోతే కేఫ్లో టీ చేయడం చూసి చేసి విసుగొచ్చింది, ఇలా అనుకోకండి. నాకు కూడా ఈ కాఫీ అలవాటైంది 30 ఏళ్ళ ముందు, అది కూడా ఓ అమ్మాయి వల్ల. మా కేఫ్లోకి కాఫీ వచ్చింది కూడా ఆ అమ్మాయి వల్లే. కరెక్ట్గా 30 సంవత్సరాల ముందు రైనీ సీజన్ ముంబైలో. ముంబై గురించి మీకు తెలియదేముంది, వర్షాకాలం వస్తే చాలు రోడ్లన్నీ నీళ్లతో నిండిపోతాయి. వర్షాకాలం కదా, కస్టమర్స్ ఎక్కువ ఉండరు అనుకుంటే ఆ రోజు కేఫ్ అంతా నిండిపోయింది. వర్షం తగ్గే వరకు కదలలేదు. సో అకౌంట్స్ అన్నీ సెటిల్ చేసేసరికి అర్ధరాత్రి 12:00 అయింది. మళ్ళీ వర్షం గట్టిగా పడుతుంది. సరే ఇంకా ఇంటికి వెళ్దాం అనుకునే టైంకి ఓ అమ్మాయి తన బిడ్డతో మా కేఫ్ డోర్ దగ్గర నిల్చునుంది. ఆ చిన్న బిడ్డ ముక్క పెట్టి ఏడుస్తున్నాడు. మా అసిస్టెంట్ హుస్సేన్ త్వరగా వెళ్ళి ఆ అమ్మాయిని కేఫ్లోకి పిలిచి తీసుకొచ్చాడు. అప్పటికే ఆ అమ్మాయి, ఆ చిన్న పిల్లోడు పూర్తిగా వర్షానికి తడిసిపోయి ఉన్నారు. మా నాన్నగారు ఆ అమ్మాయిని చూసి, ఏమైందమ్మా తప్పిపోయేదా వర్షంలో అని అడిగారు. ఆ అమ్మాయి లేదు అన్నట్టుగా తల ఊపింది. హుస్సేన్ లడకీకో ఎక్ ఛాయ్ లేకయా అన్నారు మా నాన్నగారు. నేను తుడుచుకోమని టవల్ ఇచ్చాను. అమ్మాయి టవల్ తీసుకుని ఆ బిడ్డని ఫస్ట్ తుడిచి తర్వాత తన తల తుడుచుకుంది. ఎవరమ్మా నీ తమ్ముడా అని అడిగారు మా నాన్నగారు ఆ పిల్లోని చూస్తూ. కాదండి నా బిడ్డే అని చెప్పింది అమ్మాయి. నేను నాన్నగారు కేఫ్లో ఉన్న మిగిలిన వాళ్ళం ఒకేసారి ఆశ్చర్యపోయాం. 14-15 ఏళ్ళ పిల్ల, ఈ అమ్మాయికి 2 ఏళ్ళ పిల్లవాడా? మా నాన్నగారు అయితే ఉండబట్టలేకుండా, ఏంటమ్మా నువ్వు అనేది, నీకు 2 ఏళ్ళ పిల్లాడా అని అడిగారు. అవును సార్. సార్ నేను మా పిల్లడు ఈరోజు మీ హోటల్లో గడపొచ్చా వర్షం తగ్గే వరకు అని అడిగింది అమ్మాయి. ఆ అమ్మాయి కళ్ళు ఏడ్చి బాగా ఎర్రగా అయిపోయాయి. మా నాన్నగారు అది గమనించారేమో, ఇంకేమీ అడగకుండానే మా కిచెన్లో పడుకోమన్నారు. ఆ రోజు రాత్రంతా ఆ అమ్మాయి గురించే ఆలోచించడం మొదలుపెట్టాను. ఏంటా అమ్మాయి 14-15 సంవత్సరాల అమ్మాయి, అమ్మాయికి 2 ఏళ్ళ పిల్లోడు ఏంటి, అసలు ఏమైంటుంది అమ్మాయి లైఫ్లో అని. ఉదయాన్నే నేను మా నాన్నగారు కేఫ్ వెళ్ళేసరికి కేఫ్ అంతా చాలా క్లీన్గా ఉంది. కుర్చీలు టేబుల్స్ అన్నీ సర్దేసి, కార్పెట్స్ అన్నీ నీట్గా శుభ్రం చేసేసి చాలా నీట్గా ఉంది కేఫ్. ఇవన్నీ చేసింది ఆ అమ్మాయి. ఏంటన్నా ఎంత బాగా క్లీన్ చేసింది అని అడిగాను నేను మా నాన్నగారితో. కానీ మా నాన్నగారి మొహంలో ఆ సంతోషం కనిపించలేదు. ఆ అమ్మాయికి టిఫిన్ పెట్టి మా నాన్నగారు, ఏంటమ్మా నీ కదా అని అడిగారు. ఆ అమ్మాయి మరలా ఏడవడం మొదలుపెట్టింది. మా నాన్నగారికి ఏదో అర్థమైనట్టు, ఏంటమ్మా ఎవరైనా మోసం చేశారా అని అడిగారు. ఆ అమ్మాయి తల ఊపింది, అవును అన్నట్టుగా. చే, ఏంటి హీరోయిన్ అయిపోదామని ముంబైకి వచ్చావా అని అడిగారు మా నాన్నగారు. లేదండి చదువుకుందామనే వచ్చాను అని చెప్పింది అమ్మాయి. సరే నేను చదివిపిస్తాను, ఆ పిల్లాన్ని అనాథాశ్రమంలో జాయిన్ చేసేద్దామా అని అడిగారు మా నాన్నగారు. ఆ అమ్మాయి ఆ పిల్లాన్ని గట్టిగా హత్తుకుని, ఈ అబ్బాయిని నేను చూసుకోగలను, నేను చదివించుకుంటాను అని చెప్పింది. బాగుంది, నువ్వే చిన్నపిల్లవి, నీ చెంకలో చిన్నపిల్లోడు, సర్లే చదివించుకో, నువ్వు చదువుకో,
ఇక్కడుండి ఎంత కావాలంటే అంత చదువుకో, ఎంతవరకు అంటే అంతవరకు చదువుకో. ఇదిగో మా వెదవ ఎలాగా చదువుకోలేడు, కనీసం నిన్ను చదివించైనా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను అన్నారు మా నాన్నగారు. కానీ ఎలా, మీ దగ్గర నేను ఊరికే ఉండి చదువుకోవాలా అని అడిగింది ఆ అమ్మాయి. ఊరికే ఎందుకు, కొంతమంది ఫారెన్ వెళ్ళి అక్కడ కేఫుల్లో పెట్రోల్ బంకుల్లో పనిచేసి మరీ చదువుకుంటారు. ఏ ఇక్కడ అలా చదువుకోకూడదా నువ్వు అని అడిగారు మా నాన్నగారు. కానీ సార్ జైల్ లేబర్ కేసు అవుతుంది అన్నాడు హుస్సేన్. అమ్మాయి రోజు స్కూల్కి వెళ్తుంది, హోంవర్క్ చేస్తుంది, చదువుకుంటుంది, తన బిడ్డను తను చూసుకుంటుంది, తన కేఫ్లో తను పని చేసుకుంటుంది. ఆఫీసర్లు ఎవరైనా వస్తే నాకు చెప్పు, నేను చూసుకుంటాను. ముందు అమ్మాయిని ఎవడైతే మోసం చేశాడో వాడి పని పట్టి అప్పుడు మన కేఫ్ మీదకి రమ్మంటాను అన్నాడు మా నాన్న చాలా ఆవేశంగా. ఆ రోజు మా నాన్నగారిని చూసి చాలా గర్వపడ్డాను నేను. అమ్మాయి చాలా పెద్ద పెద్ద చదువులు చదువుకుంది. ఎంత బాగా చదువుకుందంటే హోమీబాబా ఇన్స్టిట్యూట్లో టాప్ సీనియర్ ప్రొఫెసర్స్లో ఒకరు. ఇంతకీ కాఫీ గురించి చెప్పలేదు కదా, ఆ విషయానికి వస్తున్నాను. మా నాన్నగారు చెప్పిన దగ్గర నుంచి అమ్మాయి ప్రతిరోజు స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టింది. మా హుస్సేన్ కాక తన కూతురి కన్నా ఎక్కువగా ఈ అమ్మాయిని చూసుకున్నాడు. ఆ పిల్లాన్ని నేను, మా నాన్నగారు, మా అమ్మగారు, హుస్సేన్, ఆ అమ్మాయి అందరం కల్పించాం. రోజు ఈవినింగ్ స్కూల్ నుంచి అమ్మాయి వచ్చి హోంవర్క్ చేసుకుని తన పిల్లాడికి కబుర్లు చెప్పుకుంటూ కాఫీ పెట్టుకుని తాగేది. ఒకరోజు నేను కూడా కాఫీ ఎలా ఉంటుందో టేస్ట్ చేయడానికి ఆ అమ్మాయిని అడిగి మరీ తాగాను. అంతే, మా నాన్నగారితో గొడవపడి మరీ ఈవినింగ్ మెనూలో ఈవినింగ్ కాఫీ యాడ్ చేయించాను. ఆ ఈవినింగ్ కాఫీ అమ్మగారు వచ్చిన డబ్బులన్నీ ఆ అమ్మాయికే వెళ్ళేటట్టు చేశాను. ఆ కాఫీ నాకెంత అలవాటైందంటే ఇప్పటికీ ఉదయాన్నే లేచి ఆ కాఫీనే తాగుతాను. కానీ ఈరోజు ఆ కాఫీ తాగలేదు. ఈరోజే కాదు, ఈ కేఫ్ అమ్ముదాం అనుకున్న దగ్గర నుంచి ఆ కాఫీ నేను తాగనే లేదు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీక్ ఎమిగోస్. మీకు ఈ ఎపిసోడ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు కాంటెస్ట్ ద హౌస్ ఆఫ్ స్టోరీస్. నెక్స్ట్ వీక్ అంటే వెడ్నెస్డే మళ్ళీ ఇంకో మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్, అమెజాన్ మ్యూజిక్, స్పాటిఫై, లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. టేక్ కేర్ ఎమిగోస్, సైనింగ్ ఆఫ్ ఫర్ దిస్ వీక్.